దేవానాజరుష్ణా జగురు కాంచన సన్నిభం బుద్ధి మంతంత్రి లోకేశం తమ్ నమామి బృహస్పతి నక్షత్ర జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి. నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ద్విముఖి రుద్రాక్ష గురించి. ద్విముఖి అంటే రెండు ముఖాలు గల రుద్రాక్ష. ఇది అర్ధనారీశుని తత్వానికి ప్రతీక. దీనిని గౌరీ శంకర రుద్రాక్ష అని కూడా అంటాము. దీన్ని ధరించిన వ్యక్తులకు అర్ధనారీశుని ప్రియులై నిత్య సంతోషాన్ని పొందుతారు. ఇది పార్వతీదేవి యొక్క ప్రతిరూపము. ఈ రుద్రాక్ష ధరించిన వ్యక్తి చంద్రదోష యొక్క బాధలను కూడా తొలగిపోతాయి. నిద్ర సరిగా రాని వ్యక్తులు ఈ రుద్రాక్ష ధరిస్తే సుఖనిద్ర వస్తుంది. ఈ రుద్రాక్ష ధారణ వల్ల మనిషిలోని చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి. ద్విముఖి రుద్రాక్ష ధరించిన వ్యక్తికి నిర్వహణలో ఏకాగ్రత ఉంటుంది. సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవశక్తి పెరుగును. ఈ ద్విముఖిని ధరించిన గర్భిణీలకు సుఖ ప్రసవం అవుతుంది. ఈ రుద్రాక్ష వ్యాపార అభివృద్ధి పెంచుతుంది మరియు వశీకరణ శక్తి పెంచుతుంది. సర్వ పాప హరణము చేస్తుంది. పనులలో అద్భుతమైన రాణింపు చేస్తారు. వ్యవహారంలో విజయం లభిస్తుంది. దీన్ని ధరించిన స్త్రీకి సంతానం కలుగుతుంది. మరియు పిచ్చి పట్టిన వ్యక్తులు ఈ ద్విముఖి రుద్రాక్ష ధరించినచో పిచ్చి తొలగిపోవును. ఈ ద్విముఖి రుద్రాక్ష నాలుగు రకాలుగా లభిస్తుంది. ఒకటి శ్వేతవర్ణ ద్విముఖి. ఇది ధరించిన వ్యక్తులకు అకాల మృత్యువు నుంచి జయం పొందుతారు. రెండవది రక్తవర్ణ ద్విముఖి. ఇది సర్వపాపాలను తొలగిస్తుంది. మూడవది పీతవర్ణ ద్విముఖి. ఇది ధరించిన వ్యక్తులకు సర్వ కామార్థ సిద్ధి కలుగుతుంది. నాలుగవది శ్యామవర్ణ ద్విముఖి. ఇది ధరించిన వ్యక్తులకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ ద్విముఖి రుద్రాక్షను గురు పూర్ణిమ లేదా దత్తాత్రేయ జయంతి నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ధారణ చేయాలి. దీని మాలధారణ ముందు ఓం నమ శివాయ అంటూ 108 సార్లు జపించాలి. మరియు ఈ మంత్రము చదవవలెను. ఓం క్రీం హ్రీం క్షౌం ప్రీం హోం. ఓం శ్రీం గౌరీ శంకరాయ నమః. ఓం శాంభవే నమః అంటూ ఈ మంత్రం జపిస్తూ ఈ మాలధారణ చేసుకోవాలి.